जय श्रीराम अंदर की नमस्कार नेनी प्रदीप्नी सदा शिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदी गुरु परंपरां मा तल्लिदंड्रुलकु पेद्दलकु गुरुवुलकु अंदर की कूडा हृदयपूर्वक नमस्कार पिन्नलकु आशीस्सुलु मरी ఈ వీడియో దేనికి చేయబోతున్నాను అంటే నీళ్ల విరోచనాలు. ఈ నీళ్ల విరోచనాలు ఎందుకు వస్తాయి, ఏమిటి వస్తాయి అంటే మనం తినే ఆహారంలో ఏమైనా ఫుడ్ ఏమైనా అంటే అనవసరమైనవి తిన్నా కూడా శరీరం దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయినా కూడా నీళ్ల విరోచనాల రూపంలో శరీరంలో ఉన్న లవణాలు అన్నీ కూడా బయటికి పోవడం జరుగుతుంది. దాంతో నీరసించిపోతారు, తర్వాత ఏ పని చేసుకోలేరు, మీరు కూడా లేచి మీ పని మీరు చేసుకునే పరిస్థితికి వచ్చేస్తారు. కానీ మీరు ఏమాత్రం భయపడవలసిన పని లేదు. ముందుగా మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి. లక్ష్మి అంటే డబ్బని కాదు, ఎవరి వృత్తి వాళ్ళకి లక్ష్మిగా పనిచేస్తుంది అనమాట. మరి కాబట్టి ఆ ధైర్యాన్ని మనం నింపుకోవాలి. అండ్ ఒక సమస్యకి కొన్ని వందల పరిష్కారాలు ఉంటాయి. ఒకదాని తాగకపోతే మరొకటి, ఒకదాని తర్వాత ఏది ఏమైనా సరే మనం ఆరోగ్యంగా ఉండడానికి భూమి తల్లి ఆయుర్వేద రూపంలో అన్ని మనకు అందిస్తుంది. కాబట్టి మనం టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. కాబట్టి ఇలా నీళ్ల విరోచనాలు జరుగుతూ ఉన్నప్పుడు, పూర్తిగా మీరు బాగా బలహీనంగా అయిపోయినప్పుడు ఈ నీళ్ల విరోచనం ఎంతకీ ఆగకపోతే చాలా సింపుల్గా నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, అది చేయడానికి ప్రయత్నించండి. ప్రయత్నించి మంచి రిజల్ట్ పొందాలనే నా ఆకాంక్ష. మీరే చేసుకోవాలి, ఎందుకంటే మన పని మనం చేసుకుంటేనే ఎదుటి వాళ్ళకి గర్వంగా నిలబడి చెప్పగలం కాబట్టి. మరి కాబట్టి దీనికోసం మీకు కావాల్సినవి ఏంటంటే రెండే రెండు పదార్థాలు. ఒకటి దానిమ్మకాయ బెరడు. బెరడు అంటే పై తొక్క. దానిమ్మకాయ తొక్క బయట తీసి చిన్న ముక్క తీసుకోండి. అంటే ఒక తులము 11.66 గ్రాములు, అంటే ఇటువంటి 12 గ్రాములు అనుకోండి. ఇంత చిన్న ముక్క దానిమ్మ బెరడు తీసుకోండి. తర్వాత రెండు తులములు పటిక బెల్లం. పటిక బెల్లం అంటే అందరికీ తెలుసు కదా, కండ చక్కెర అంటారు. తర్వాత దీన్ని కూడా రెండు తులములు, ఇంత ముక్క తీసుకుంటే దానికి డబుల్ అంటే 24 గ్రాములు, అది కూడా పటిక బెల్లం ముక్క కూడా తీసుకుని రెండు బాగా దంచండి. దంచిన తర్వాత ముద్ద అవుతుంది. ఈ ముద్ద ఎంత ముద్ద అయితే అయిందో దాన్ని మూడు భాగాలు, సమభాగాలుగా మూడు భాగాలు చేయండి. చేసిన తర్వాత దీన్ని మూడు పూటలా, ఎవరైతే నీళ్ల విరోచనాలతో బాధపడుతున్నారో ఒక్క రోజులోనే నీళ్ల విరోచనాలు తగ్గిపోతాయి, మూడు సమభాగాలుగా చేసి వీటిని మజ్జిగ పల్చటి మజ్జిగలో ఒక స్పూను పటిక పంచదార పొడి చేసి దాన్ని కలపండి. ఈ మాత్ర వేసుకోండి, ఈ మజ్జిగ తాగండి, అంతే. ఈ మూడు మాత్రలు పూర్తయ్యేలోగా అద్భుతంగా మీరు చూస్తారు, ఆశ్చర్యకరంగా నీళ్ల విరోచనాలు తగ్గి తీరుతాయి. కాబట్టి ఈ విధంగా చేసి ఎవరెవరైతే నీళ్ల విరోచనాలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ చెప్పండి. చెప్పి అందరూ మంచి రిజల్ట్ పొంది ఆరోగ్యవంతమైన భారతదేశం మనకు కావాలి, అప్పుడే మనం ఏదైనా సాధించగలమని వివేకానందుల వారు కూడా చెప్పారు. ఆ స్థైర్యం ధైర్యం మనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి కాబట్టి మరిన్ని విషయాలు విశేషాలు తెలియజేసే శక్తి ఆ శ్రీరామచంద్రుడు నాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నన్ను మీరు ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. అదే ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అని పేజ్ ఉంది మనందరిది. తర్వాత యూట్యూబ్లో కూడా ప్రదీప్ వానపల్లి అని ఛానల్ ఉంది, అది కూడా మనందరిదే. నా ఒక్కరిది ఏమాత్రం కాదు, భగవత్ సంకల్పమే అంటాను. మరి కాబట్టి ఇంకా ఆర్జే వానపల్లి అని ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ప్రదీప్.